హాయ్ అండి, ఈరోజు మనం తిరుప్పావై అంటే ఏంటి, అసలు ఆండాలు ఎవరు అని కొంచెం తెలుసుకుందాము. తిరుప్పావై ఒక అద్భుతమైన వేదాంత గ్రంథం అని చెప్పొచ్చు అన్నమాట. భగవంతుణ్ణి సులభంగా ఆరాధించగలిగే సాధనా మార్గం కూడా అని చెప్పొచ్చు. ఇక తిరు అంటే స్త్రీ అని అర్థం అండి. ఇంకా పావై అంటే పాటలు లేక వ్రతం అని అర్థం అన్నమాట. ఈ కలియుగంలో మానవ కన్యగా జన్మించి గోదాదేవిగా ప్రఖ్యాతమైన ఆండాల్ భగవంతుణ్ణే తన భర్తగా భావించి ఆయన్ను చేపట్టడానికి సంకల్పించిన వ్రతమే తిరుప్పావై వ్రతం అండి. ఈ తిరుప్పావైలో పాసురాలు ఉంటాయి కదా, అసలు పాసురం అంటే ఛందోబద్ధంగా ఉన్న పాటలు అన్నమాట. ఆ ఆండాల్ అపురూప భక్తి పారవశ్యాన్నే శ్రీకృష్ణదేవరాయల వారు ఆముక్త మాల్యద అనే గ్రంథంలో కూడా ఈ తిరుప్పావై గురించి రాస్తారన్నమాట. ఇక తిరుప్పావై వ్రతానికి కొన్ని విధి విధానాలు ఉన్నాయండి. ఏంటంటే, వేకువజామున నిద్రలేచి స్నానం చేయాలి, ప్రతిరోజు క్రమం తప్పకుండా ఆ స్వామి కీర్తనలను తిరుప్పావై పాసురాలను ఆలపించాలన్నమాట, పేదలకు దానాలు చేయాలి, ఇక పండితులకు సన్మానాలు కూడా చేయాలన్నమాట, స్వామికి ఆండాలకు ఇష్టమైన పుష్ప కైంకర్యం కూడా చేయాలి, అంటే ఎక్కువ పూలతో ఆ స్వామివారిని పూజించాలి, ప్రతిరోజు స్వామివారికి పొంగల్ నివేదంగా పెట్టాలన్నమాట. సృష్టిలో భగవంతుడు ఒక్కడే పురుషుడు, మానవులందా స్త్రీలు అనే ఉద్దేశంతో విష్ణుమూర్తిని స్త్రీవారు అని సంబోధిస్తూ ఉంటారు. అటువంటి విష్ణుమూర్తిని భర్తగా పొందాలనే తలంపుతో గోదాదేవి ధనుర్మాసంలో చేసిన ఈ వ్రతాన్ని నేటికి కూడా మనం ఆచరిస్తున్నాం కదా. ధనుర్మాసం మొదటి రోజున ఈ వ్రతాన్ని ఆరంభించి భోగి రోజున ఆండాల్ ఆ శ్రీరంగనాథుల కళ్యాణం జరిపించడంలో ఈ వ్రతం ముగుస్తుందండి. ఇక వైష్ణవ సాంప్రదాయం ప్రకారం భక్తి సాగరంలో మునిగి తేలిన వారిని ఆళ్వారులు అంటారనమాట. 12 మంది ఆళ్వారుల్లో విష్ణు చిత్తుడు మొదటివాడు అనమాట. ఆయన గోదాదేవికి భక్తి సంపదలను వారసత్వంగా ఇచ్చారు. నిజానికి ఆ భూదేవియే ఆండాలని చెప్తారు. జనక మహారాజు భూమి దున్నే సమయంలో సీతామాతగా దొరికింది కదా, అలాగే శ్రీరంగనాథునికి పుష్ప కైంకర్యం కోసం విష్ణు చిత్తుల వారు తులసి తోట తాగు చేస్తుండగా ఆండాలు దొరికిందని చెప్తారు. భగవంతుని తప్ప ఇతరులను సేవించటానికి వినియోగం కాని తులసి వనంలో ఆండాలు దొరకటాన్ని గమనిస్తే సీతాదేవి ఆండాల్ భూదేవి అంశే అన్న సంగతి కూడా మనకు అర్థమవుతుందండి. ఆండాల్ అసలు పేరు కోదై. కోదై అంటే మాలిక అనే అర్థం అనమాట. ఆ పేరు క్రమంగా గోదాగా మారిందనమాట. అలా గోదాదేవి రచించిన 30 పాసురాల్లో ఏ అంశాలు ఉన్నాయో తెలుసుకోవాలనే ఆసక్తి అందరికీ ఉంటుందండి. 30 పాసురాల్లో అంశాలు స్థూలంగా ఏంటంటే మంచిని ప్రబోధిస్తాయన్నమాట. మంచి అలవాట్లతో జీవించమని చెప్తుంది. ఇక తోటి వారికి సహాయపడమని చెప్తుంది. ఇక భగవంతుణ్ణి తప్పనిసరిగా ఆరాధించమని కూడా చెప్తుంది అన్నమాట. ప్రతి పాశ్రమంలో కూడా ఆ గోదాదేవి ఇలాగే బోధిస్తుంది, ప్రతి ఒక్కరికి సహాయపడమని, ఆ భగవంతుని దగ్గరగా ఉండమని, అంటే సన్నిధిగా ఉండమని చెప్తుంది. ఈ కలియుగంలో ఏంటంటే మనము పూజలు చేసే అంత టైము ఎవరికి ఉండదు. అందుకనే ముందుగానే ఆ గోదాదేవి కలియుగంలో అవతరించి ఆ దేవుణ్ణి తొందరగా ఎలా ప్రసన్నం చేసుకోవాలని ఈ పాసరాల్లో చెప్పిందనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. మీ మోహనా.